వెల్కమ్ టు శోభా ప్రాపర్టీస్. మనకి హైత్ నగర్ లొకాలిటీలో హైత్ నగర్ బస్ స్టాప్ నుంచి పాగ్యలత విజయవాడ హైవే నుంచి 1 కిలోమీటర్ దూరంలో ఒక G+1 హౌస్ ఫర్ సేల్కి రావడం జరిగింది. ఒక మంచి ప్రీమియం హౌస్, ఒక లగ్జరీ హౌస్ అనుకోవచ్చు. సో అలాగే విజయవాడ హైవేకి 1 కిలోమీటర్ ఉంటుంది. సాగర్ హైవే BN రెడ్డి నుంచి కూడా మనకి 1 కిలోమీటర్ దూరంలో ఉన్న ఈ హౌస్ వచ్చేసి హౌస్ డైమెన్షన్ 30x54 ఉంటుంది, 180 గజాలు. వెస్ట్ ఫేసింగ్ హౌస్. హౌస్కి ఆపోజిట్లో మనకి 30 ఫీట్ల రోడ్డు ఉంటుంది. సో హౌస్ ఇన్సైడ్లో చూసుకుంటే రైట్ సైడ్ పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఇక్కడ. సో ఇక్కడ మనకు పార్కింగ్ ఏరియా చూసుకుంటే ఆల్మోస్ట్ ఒక 2 నుంచి 3 కార్లు అయితే పార్క్ చేసుకోవచ్చు. ఒక 10-15 బైక్లు కూడా పార్క్ చేసుకోవచ్చు. అంత స్పేసెస్గా ఉంది ఇక్కడ పార్కింగ్ ఏరియా చూసుకుంటే. సో మనకి ఫ్లోర్ చూసుకోవచ్చు, కిందంతా కూడా బ్లాకిష్ మార్బుల్ ఫినిషింగ్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ చూసుకుంటే బోర్, మనకి బోర్ వచ్చేసి 500 ఫీట్ల వరకు బోర్ వేశారని చెప్పారు. అండ్ ఇక్కడ చూసుకుంటే వాటర్ స్టోరేజ్ 20 ఫీట్ల వరకు కూడా వాటర్ స్టోర్ చేసుకున్నారు. సో ఇక్కడ మనకి గ్రౌండ్ ఫ్లోర్లో మెయిన్ ఎంట్రన్స్ ఇది. సో ఎంట్రీ చూసుకుంటే ఇన్సైడ్లో మనకి వైటిష్లో మార్బుల్ ఫినిషింగ్ ఇచ్చారు. సో హాల్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే కిచెన్తో పాటు ఒక పూజా రూమ్, తర్వాత కిచెన్ కూడా ఓపెన్ కిచెన్ ప్రొవైడ్ చేశారు చూడండి. సో ఇది కిచెన్. అండ్ అదేవిధంగా ఇక్కడ ఒక టీవీ యూనిట్ వస్తుంది. ఇక్కడ చూసుకుంటే వెంటిలేటర్ పర్పస్లో ఒక విండోస్ అన్నీ కూడా PVC విండోస్ ఉన్నాయి. అది కూడా చుట్టూ గ్రానైట్ ఫినిషింగ్ చూసుకోవచ్చు బ్లాకిష్లో. సో పైన ఫాల్స్ అండ్ డిజైన్. సో గ్రౌండ్ ఫ్లోర్కి వస్తే 1 BHK ఉంటుంది ఓన్లీ మనకి. ఇది కామన్ వాష్రూమ్ ఏరియా. ఇది ఒక బెడ్రూమ్, ఒక సింగిల్ బెడ్రూమ్ ఇక్కడ. సో ఇదంతా కూడా గ్రౌండ్ ఫ్లోర్. ఒకసారి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి చూసుకుందాం ఇంకా ఎలా ఉంది ఏంటి అనేది. సో మనకి ఫస్ట్ ఫ్లోర్లో మెయిన్ డోర్ చూసుకొచ్చి ఇలా ఉంటుంది. సో వెస్ట్ ఫేసింగే ఉంటుంది మెయిన్ డోర్ కూడా. మన మెయిన్ డోర్ వ్యూ అనేది ఇలా కనిపిస్తుంది మనకి. సో ఇది సో చూసుకోవచ్చు. గ్లాస్ ఫిట్టింగ్ చూసుకోవచ్చు, టెప్పర్ గ్లాస్ అంటారు వీటిని. గ్లాస్ ఫిట్టింగ్ కూడా అయిపోయింది. ఇక్కడ మనకి పాల్సిన్ డిజైన్ చూడవచ్చు, ఈ విధంగా ఇచ్చారు. సేమ్ అండి. ఇక్కడ కూడా మనకి మార్బుల్స్ వచ్చేసి వైటిస్లో ఇచ్చారు, వైట్ కలర్ మార్బుల్ ఫినిషింగ్ ఇచ్చారు. సో గ్రౌండ్ ఫ్లోర్తో కంపేర్ చేస్తే ఫస్ట్ ఫ్లోర్ అనేది కొంచెం స్పేసెస్గా ఉంటుంది రూమ్ సైజెస్ అని. సో ఇప్పుడు మనం హాల్ చూడొచ్చుకు, చాలా పెద్దగా ఉంటుంది. అందుకే 2 విండోస్ ఉంటాయి, ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి వెంటిలేటర్ పర్పస్లో. అండ్ ఫాల్సింగ్ చూడొచ్చు, కంప్లీట్ ప్లెయిన్గా నీట్గా ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ టీవీ యూనిట్ వస్తుంది ఈ ఏరియాలో. సో ఇక్కడ పోతే మనకి 2 బెడ్రూమ్స్ వస్తాయి. అండ్ ఇలా వెళ్తేనేమో మనకు డైనింగ్ ఏరియా అండ్ కిచెన్ ఉంటుంది. ఇదంతా కూడా డైనింగ్ ఏరియా. ఏదైనా డైనింగ్ ఏరియాలో 2 డోర్లు వస్తాయి, ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి. ఈ డోర్ నుంచి ఇలా వెళ్తేనేమో మళ్ళీ మెయిన్ డోర్కి వెళ్ళొచ్చు, లేదు మళ్ళీ ఈ డోర్ నుంచి వెళ్ళినా కానీ ఇక్కడ ఒక లాస్ట్లో కారిడార్కి వెళ్ళి ఒక వాష్ ఏరియా ఉంటుంది. సో ఇక్కడ మళ్ళీ లెఫ్ట్ సైడ్ వెళ్తేనేమో కిచెన్ అండ్ పూజా రూమ్ ఉంటుంది మనకి. ఇక్కడికి పూజా రూమ్ అండ్ కిచెన్, కిచెన్తో పాటు డైనింగ్ ఏరియా చాలా స్పేసెస్గా ఉందని చెప్పుకోవచ్చు. సో ఇది ఇక్కడికి వెళ్తేనే మళ్ళీ మనకి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఏరియా, ఇది కామన్ వాష్రూమ్ ఏరియా, ఇది మాస్టర్ బెడ్రూమ్ ఏరియా. సో ఇది మాస్టర్ బెడ్రూమ్ ఏరియా విత్ అటాచ్ బాత్రూమ్ ఉంటుంది. సెల్ఫ్స్ చూడవచ్చు, చాలా ఇచ్చారు. అంటే మనం ఫ్యూచర్లో కబోర్డ్స్ డిజైన్ చేసుకున్నంత సెల్ఫ్స్ ఉన్నాయి. పైన ఫాల్ సీలింగ్ డిజైన్ చూడవచ్చు, డిఫరెంట్గా ఉంది ఈ బెడ్రూమ్కి వచ్చేలోపు. సో ఇక్కడ వస్తేనేమో చిల్డ్రన్ బెడ్రూమ్ ఏరియా. సో ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఏరియా, లైట్ ఆరెంజ్ కలర్లో వాల్ ఫినిషింగ్ ఇచ్చారు ఇక్కడ. సో ఇది సో ఇక్కడ వాష్ బేస్ వస్తుంది ఇక్కడ ఈ ఏరియాలో. అందుకే ఇక్కడ గ్రానైట్ టైల్స్తో ఫినిషింగ్ ఇచ్చారు ఈ ఏరియా అంతా కూడా. సో హౌస్ గురించి మళ్ళీ ఒకసారి డిస్కషన్ చేస్తే హౌస్ డైమెన్షన్ 32x54 ఉంటుంది, 180 గజాలు. వెస్ట్ ఫేసింగ్ హౌజు, మనకి G+1 ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి 3 కార్లు పార్క్ చేయంగా 1 BHKతో ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్కి వస్తే 2 BHKతో ఉంటుంది. వర్క్ అంతా కంప్లీట్ అయింది, రెడీ టు ఆక్యుపై.
ప్రైస్ విషయానికి వస్తే 1,72,00,000 చెప్తున్నారు. నెగోషియబుల్ ఉంటుంది. ఇందులో 80% బ్యాంక్ లోన్ కూడా ఉంది. లొకేషన్ వైజ్గా చూసుకుంటే విజయవాడ హైవే భాగ్యలత హైత్నర్ దగ్గర భాగ్యలత నుంచి 1 కిలోమీటర్ ఉంటుంది. అలాగే సాగర్ హైవే బీఎన్ రెడ్డి నుంచి కూడా మనకి 1 కిలోమీటర్ దూరంలో ఉన్నాయి ఈ హౌస్. మనకి ప్రైస్ వచ్చేసి 1,72,00,000 ఉంటుంది. దీంట్లో 80% బ్యాంక్ లోన్ ఉంటుంది. నెగోషియబుల్ ప్రైస్. రిక్వైర్మెంట్ ఉంటే పైన ఉన్న నెంబర్కి ఒకసారి కాల్ చేయండి. అండ్ అలా వెళ్ళే ముందు ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.